ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశా దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి లక్షణాల్లో ఈరోజు మన ఈ వీడియోలో వాయువ్యం దిశ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే వాయువ్యం దిశ. ఈ వాయువ్యం దిశ వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రదేశము, అంటే సహాయము. అదేవిధంగా ఇక్కడ బ్యాంకింగ్ అంటే మనం రుణాలకు సంబంధించి తీసుకోవచ్చు, అప్పుకు సంబంధించి కావచ్చు, బ్యాంక్ నుంచి సపోర్ట్ కావచ్చు, లేదంటే వ్యక్తుల నుంచి సపోర్ట్ కావచ్చు, ధనపరమైనటువంటి సపోర్ట్కి సంబంధించి ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ వాయువ్యం వచ్చేసి భూమి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ వాయువ్యంలో మీరు స్టోర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్. ఈ వాయువ్యం సహాయానికి సంబంధించినటువంటి దాంతోపాటుగా తోడ్పాటుకు సంబంధించినటువంటి సహాయం కూడా చేస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి కావాల్సినటువంటి సహాయం కావచ్చు, తోడ్పాటు కావచ్చు, ఎటువంటి సందర్భంలో అయినా సరే సరైనటువంటి సమయానికి మనకి ఆ సహాయము తోడ్పాటు అందడంలో చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశ వచ్చేసి యజమానికి, కార్మికులకి, వ్యాపారస్తులకి, వ్యాపారం ఎవరైతే వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి, వస్తువులు అమ్మేవారికి, రుణదాతకి, రుణగ్రహీతకి, వ్యాపారుడికి, వినియోగదారుడికి, వ్యక్తికి, కుటుంబ సభ్యులకి, వ్యక్తికి, స్నేహితులకి, ఇలా ప్రతి ఒక్క సందర్భంలో రిలేషన్షిప్స్లో కావచ్చు, లేదంటే డిపెండెన్సీ అన్నమాట, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఆధారపడి అతని యొక్క సోర్స్ని, అతని యొక్క ఇన్కమ్ని పెంచుకునేటువంటి విషయంలో కావచ్చు, లేదంటే అతని యొక్క అతనికి కావాల్సినటువంటి పనులు చేసుకునేటువంటి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఈ వాయువ్యం దిశ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి స్నేహితులకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి కావలసినటువంటి విలాసవంతమైనటువంటి పరిస్థితులు, అదేవిధంగా విలాసవంతమైనటువంటి జీవితం గడపడంలో ఈ వాయువ్యం దిశ చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రదేశంలో ఎక్కువగా ఎవరైతే సమయం గడుపుతూ ఉంటారో వాళ్ళు హెల్పింగ్ నేచర్ స్వతహాగా కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి సహాయం వలన వారికి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అనుకోకుండానే వారికి సహాయం అందడం అనేది జరుగుతూ ఉంటుంది. అనుకోని వ్యక్తుల ద్వారా కావచ్చు, అనుకోని పరిస్థితులు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి కావాల్సినటువంటి పని జరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో బాత్రూంలో ఉన్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి వారి యొక్క జీవితంలో సరైనటువంటి సహాయము తోడ్పాటు పొందడం అనేది జరగదు. అది మరీ ముఖ్యంగా స్నేహితులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, స్నేహితులు మోసం చేయడము, సరైనటువంటి స్నేహితులు దొరకకపోవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా సరైనటువంటి జీవిత భాగస్వామి కూడా దొరకపోవచ్చు ఇక్కడ బాత్రూమ్ ఉండడం వల్ల. అదేవిధంగా ఈ దిశలో మనం పూజ గది ఏర్పాటు చేయకూడదు. కానీ ఇక్కడ మీకు కావాలి అని అంటే కుల ఆరాధ్య దైవం యొక్క ఫోటో మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. పూజ రూమ్ మాత్రం నాట్ అలౌడ్, ఫోటో మాత్రం కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో మీరు స్టోర్ గది ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్ అంటే పనికిరాని సామాన్లు కాదు. మీకు పాత రోజుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటికి వాయువ్యంలో పశువులకు సంబంధించినటువంటి షెడ్ ఉండేది. అదేవిధంగా ధాన్యం నిల్వ చేసుకోవడానికి గాదెలు కూడా ఉండేవి వాయువ్యంలో. వాయువ్యము మనకి సహాయానికి సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ పశువులను మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా, పశుశాలలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వ్యవసాయానికి సరైనటువంటి సమయంలో మనకి సహకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధాన్యం, పండించినటువంటి ధాన్యం అక్కడ మనం నిల్వ చేసుకోవడం ద్వారా, వాయువ్యం అంటే పాడి పంటలు అని చెప్పేసి చాలామంది చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ మనం పండించినటువంటి ధాన్యం మనం నిల్వ చేస్తామో భవిష్యత్తుకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎక్కువగా నమ్మడం అనేది జరుగుతూ ఉండేది. వాటిని అందరూ కూడా ఆచరించేవారు. ఇవాళ రోజుల్లో ఈ వాయువ్యం దిశలో మీకు కావాలి అని అంటే ఎవరైతే మనకి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారో, లేదంటే మన కోసం కష్టపడేటువంటి వ్యక్తులు ఉంటారో వారికి ఇక్కడ మనం ఈ వాయువ్యం ప్రదేశాన్ని కేటాయించవచ్చు. అదేవిధంగా డైనింగ్ హాల్స్, పడక గదులు, స్టోర్ రూమ్స్, స్టడీ రూమ్స్,
ఇన్వర్టర్లు, వర్క్ ప్లేసెస్, స్టాఫ్ కి వర్క్ ప్లేసెస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ధాన్యం నిల్వ చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా చాలా మంది వంటగది కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా చాలా మంచి ఫలితం మనం ఇక్కడ పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రదేశము దక్షిణ ఆగ్నేయం, చాలా మంచి వంటగది. అదేవిధంగా వాయువ్యం కూడా చాలా మంచి వంటగది. ఇవి రెండు కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ వాయువ్యంలో నీళ్ల సంపులు, అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్లు ఇలాంటివి ఉండడం వల్ల పిల్లలపై చెడు ప్రభావం ఉంటుంది. అదే మరే ముఖ్యంగా మగపిల్లలకి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎడిక్షన్స్కి, ఏదైనా వ్యసనాలకి బానిసలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదంటే స్త్రీకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వాయువు దిశలో ఉండేటువంటి దోషాల వల్ల పక్షవాతము, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్కి సంబంధించి లంగ్స్కి సంబంధించినటువంటి క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇక్కడ దోషాలు ఉన్నటువంటి సందర్భంలో వ్యక్తులు పూర్తిగా మతిస్థిమతం కోల్పోవడం, పిచ్చి పట్టిన వాళ్ళగా ప్రవర్తించడం, ఇటువంటి అంశాలు కూడా కొన్ని సందర్భాల్లో చూడడం జరిగింది. అయితే ఈ దిశలో ఉండేటువంటి ఇద్దరు పదదేవతలు ఎవరంటే పాపయక్ష్మ, అదేవిధంగా రోగ అనేటువంటి పదదేవతలు. ఈ పాపయక్ష్మ పడమర భాగంలో ఉండేటువంటి చివరి ద్వారము. ఈ పాపయక్ష్మ ఎడిక్టర్గా మనం చెప్పుకోవచ్చు. బానిసత్వం కలిగించడం ఈ పదదేవత యొక్క లక్షణం. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే బానిసత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా అనారోగ్యాలు, దురలవాట్లు, చెడు వ్యసనాలు ఇటువంటి అన్నిటిని ప్రోత్సహించడంలో కూడా ఈ దేవత ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా రహస్యాలను దాచటంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మనకి మన జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి, అటువంటి రహస్యాలన్నిటిని కూడా దాచిపెట్టేటువంటి దేవత ఈ పాపయక్ష్మ అనేటువంటి దేవత. ఈ పదక్షేత్రంలో ద్వారం ఉండడం వల్ల ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ చెడు ఆలోచనలు చేయడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు వారి నోటి నుంచి ఒక్కరోజు కూడా మంచి మాటలు మాట్లాడడం అనేది జరగదు. ఇంట్లో ఉండేటువంటి పురుషులు చెడు వ్యసనాలకు బానిసలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్త్రీలకి అనారోగ్యాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ద్వారం ఏర్పాటు చేయడం ద్వారా ధననాశనం, స్నేహితుల ద్వారా మోసపోవటం ఇటువంటి అంశాలు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వాయు దిశలో ఉండేటువంటి ద్వారం వచ్చేసి రోగ అనేటువంటి దేవత. ఈ దేవత రోగ అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇతను రోగానికి సంబంధించి, హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ ఉంటారు. బలహీనపరచడము, బలం చేకూర్చడము ఇతని యొక్క లక్షణము. అదేవిధంగా ఈ పదదేవత క్షేత్రంలో మనకి ద్వారం ఉండడం వల్ల ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు సహాయము, తోడ్పాటును కోల్పోవడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరణం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, చాలా ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటి ద్వారా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదంటే ఇతరితర సమస్యల ద్వారా మరణం కూడా బాధాకరమైనదిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ వాయువ్యంలో రెండు పదదేవత క్షేత్రాల్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో ద్వారాలు అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగిలినటువంటి పదదేవతలకు సంబంధించినటువంటి ద్వారాలు, దిశకు సంబంధించినటువంటి లక్షణాలను, వాటన్నిటి గురించి రాబోయేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.